వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ పేరు ఏంటంటే కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి గల డిఫరెన్సెస్ ఏమిటి, ఎక్కడెక్కడ అవి డిఫరెంట్ గా ఉంటాయి వర్కింగ్ లో అనేది చూద్దాం. ఫస్ట్ కంపైలర్ అనే గాని ఇంటర్ప్రిటర్ గాని ఫస్ట్ చేసే అసలు చేసే పని ఏంటంటే సోర్స్ లెవెల్ కోడ్ దాన్ని మెషిన్ లెవెల్ కి మారుస్తుంది అన్నమాట. దాన్నే టార్గెట్ లెవెల్ అని కూడా అంటాం. సో రెండోది ఏంటంటే కంపైలర్ లో ప్రోగ్రామ్ మనం ఏదైతే కంపైలర్ కి ఇస్తామో ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇంటర్ప్రిటర్ లో ఇన్పుట్ ఏదైతే ఉందో మొత్తం ప్రోగ్రామ్ ఒకసారి తీసుకుంది అనమాట. ఒక లైన్ తర్వాత ఒక లైన్, ఒక లైన్ తర్వాత ఒక లైన్, లైన్ బై లైన్ అనేది జరుగుతుంది. సో సో మనకి ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడాలి అనుకుంటే కంపైలర్ లో నీ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి నీ ప్రోగ్రామ్ లో ఒక్క ఎర్రర్ కూడా లేకపోతేనే అవుట్పుట్ అనేది చూడగలం కంపైలర్ లో. కానీ ఇంటర్ప్రిటర్ లో అలా కాదనమాట. నీ ప్రోగ్రామ్ రాశాక నీ ప్రోగ్రామ్ 10 లైన్ ఉంటే ఫస్ట్ లైన్ కరెక్ట్ అనుకో, ఎర్రర్ ఏం లేకుండా ఫస్ట్ లైన్ అవుట్పుట్ అనేది చూడొచ్చు. సెకండ్ లైన్ తప్పు అనుకోండి, సెకండ్ లైన్ ఎర్రర్ అవుట్పుట్ చూడలేం మనం. సో ఏ లైన్ వరకు కరెక్ట్ ఆ లైన్ అవుట్పుట్ వరకు చూసుకోవచ్చు ఇంటర్ప్రిటర్ లో. కానీ కంపైలర్ లో కాదు, మొత్తం కరెక్ట్ అవ్వాలి ప్రోగ్రామ్ మొదటి లైన్ నుంచి చివరి లైన్ రాక. సో కంపైలర్ కి స్టోర్ అవడానికి ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అనేది కావాలన్నమాట. సో ఇంటర్ప్రిటర్ లో ఏమైనా డేటా మనం స్టోర్ అవ్వాలంటే తక్కువ స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటే సరిపోతుంది. సో నీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ కోడ్ కింద మార్చదు కంపైలర్ అనేది. కానీ ఇంటర్ప్రిటర్ ఏంటంటే నువ్వు రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో టైం అనేది తక్కువ టైం పడుతుంది అనమాట ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతానికి, ఎందుకంటే మొత్తం ప్రోగ్రామ్ ఒకేసారి తీసేసుకున్నది కదా. అందుకే టైం అనేది చాలా తక్కువ పడుతుంది కంపైలర్ అనేది జరుగుతానికి. సో మీ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే లైన్ బై లైన్ జరుగుతూ రావాలి కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది. సో మనది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో
ఆ ప్రోగ్రాము ఫస్ట్ కంపైలర్ లోకి వస్తుంది, ఇన్పుట్ మనం ఏదైతే ఇచ్చామో అది కంపైలర్ లోకి వచ్చాక ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ డిస్ప్లే చేస్తుంది, ఎర్రర్స్ లేకపోతే అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది కంపైలర్ లో మాత్రం. ఇంటర్ప్రిటర్ లో ఏంటంటే నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ ఇన్పుట్ ఇచ్చావో ఆ ప్రోగ్రామ్ మొత్తం చెక్ చేసి, సారీ ఇంటర్ప్రిటర్ లో నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చావో ఆ ప్రోగ్రామ్ లో ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది, ఫస్ట్ లైన్ కరెక్ట్ అయితేనే సెకండ్ లైన్ కి వెళ్తుంది. ఒకవేళ సెకండ్ లైన్ లో తప్పు ఉంటే కనుక ఆ ఎర్రర్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది, ఇంకా జరగదు ఎగ్జిక్యూషన్ అనేది. ఆ సెకండ్ లైన్ తో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. నీ ప్రోగ్రామ్ ఒక్కసారి కంపైల్ అయితే సక్సెస్ఫుల్ గా కంపైలర్ లో నీ ప్రోగ్రామ్ ని 100 సార్లు 1000 సార్లు రన్ చేసుకోవచ్చు కంపైలర్ లో మాత్రం. కానీ ఇంటర్ప్రిటర్ లోకి వచ్చేసరికి నీ ప్రోగ్రామ్ ఒక్కసారి రన్ ఇంటర్ప్రిటర్ లో ప్రాసెస్ జరిగితే ఒక్కసారి రన్ చేసుకోగలవు. సో నువ్వు మళ్ళా నీ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే నువ్వు మళ్ళా కంపైల్ చేయాలి, నువ్వు మళ్ళా ప్రాసెస్ అంతా చేసుకోవాలి, మళ్ళా రన్ చేసుకోవాలి. సో ఇదేంటంటే ఒక్కసారి ఒక్కసారే వర్క్ అవుతుంది, రెండోసారికి మళ్ళా రన్ చేసుకోవాలి, మళ్ళా ప్రాసెస్ అంతా చెయ్యాలి. సో మనం కంపైలర్ ని ఇంకొక పేరు ఏంటంటే సాఫ్ట్వేర్ ట్రాన్స్లేషన్ అని కూడా పిలవచ్చు. అదే విధంగా ఇంటర్ప్రిటర్ ని ఇంకొక పేరు ఏంటంటే సాఫ్ట్వేర్ స్టిమ్యులేషన్ అని కూడా పిలవచ్చు. అవి ఏంటంటే కంపైలర్ అన్న ఒకటే, సాఫ్ట్వేర్ ట్రాన్స్లేషన్ అన్న ఒకటే, ఇంటర్ప్రిటర్ అన్న ఒకటే, సాఫ్ట్వేర్ స్టిమ్యులేషన్ అన్న ఒకటే. ఇవి ఏంటంటే సినోనిమ్స్, ఇంకొక పేర్లు. సో నీ ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ అనేవి రిమూవ్ చేస్తాం కష్టం అనమాట కంపైలర్ లో, ఎందుకంటే మొత్తం ఒకేసారి చూపిస్తుంది. ఆ ఎర్రర్ కరెక్ట్ గా ఆ లైన్ లో ఉంటుంది అనుకుంటే ఆ లైన్ లో ఉండదు, ఆ కింద లైన్ లోనో పై లైన్ లోనో మొత్తం చెక్ చేసుకోవాలి రౌండ్ గా చుట్టూతా నీ పై లైన్స్ కింద లైన్స్ అన్ని. కానీ ఇంటర్ప్రిటర్ లో కాదనమాట, నీకు ఏ లైన్ లో ఎర్రర్ ఉందో ఆ లైన్ లో చెప్పేస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత లైన్ మీ ప్రోగ్రామ్ వెళ్ళదు కాబట్టి. ఆ ముందు లైన్ కూడా చూసుకోగలరు ఎందుకంటే ముందు లైన్ కరెక్ట్ అయితేనే కాబట్టి తర్వాత లైన్ కి వచ్చేది. సో నీకు ఆ లైన్ అంటే ఆ లైన్ చెక్ చేసుకుంటే చాలు, నీకు అంత ఈజీగా ఉంటది ఇంటర్ప్రిటర్ అనేది. సో ఒక కంపైలర్ లో యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేయాలంటే కాస్ట్ కూడా ఎక్కువే అవుతుంది అనమాట, ఎందుకంటే మొత్తం ప్రోగ్రామ్ ని ఒకేసారి కంపైల్ చేయాలి కాబట్టి, దాన్ని రెక్టిఫై చేయాలి కాబట్టి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అదే ఇంటర్ప్రిటర్ లో ఏంటంటే కంపైల్ తో పోలిస్తే కొంచెం తక్కువ కాస్ట్ తో మనకి టాస్క్ అనేది జరుగుతుంది అన్నమాట. సో నీకు ప్రాసెస్ ప్రాసెస్ స్పీడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే స్పీడ్ ఫాస్ట్ గా ఉంటుంది కంపైలర్ లో. ఇంటర్ప్రిటర్ లో స్లోగా ఉంటుంది అన్నమాట.
సో కంపైలర్ వాడే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చివరి పాయింట్ గా సి ప్లస్ ప్లస్ సి ప్లస్ ప్లస్ అనేది రన్ అవుతుంది కదా మన సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ ఎర్రర్స్ ఎక్కడ ఉంటే చెప్తుంది కదా సో సి ప్లస్ ప్లస్ కంపైలర్ అనేది వాడుకుని ఎర్రర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అని చెప్తుంది సో ఇంటర్ప్రిటర్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పైథాన్ పిహెచ్పి ఎక్సెట్రా సో ఇంకా చాలా ఉన్నాయి పైథాన్ పిహెచ్పి ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ ఆ రెండు ఇంటర్ప్రిటర్ అనే మెకానిజం ని యూజ్ చేసుకొని నీ ప్రోగ్రామ్ ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయో అని చూపిస్తాను అన్నమాట సో ఇది ఓవరాల్ గా కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి మధ్య తేడాలు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో